ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి, గెస్టులకి, అందరికీ. బట్ ఏదో ప్రిపేర్ అయ్యాను, బట్ ఏదో తెలియని చిన్న టెన్షన్. ముఖ్యంగా మా టెక్నీషియన్ గురించి మాట్లాడాలి. ఇప్పటిదాకా నేను ఏ ఫంక్షన్లో నేను మాట్లాడలేదు. సో ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే చేసి దాన్ని పేపర్ మీద పెట్టుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని అర్థం చేసుకుంటే చేసే టెక్నీషియన్స్ ద్వారా కూడా నాకు నిజంగా చాలా అదృష్టం అండి. అది ఫస్ట్ మా డిఓపి, నేను లైటింగ్ కానీ లేదనంటే షార్ట్స్ నేను అతనికి కొన్ని రిఫరెన్స్ ఇచ్చి అవి చేయి వాటి గురించి హ్యాండిల్తోనే కెమెరా చేయాలి, నువ్వు గింబల్ కానీ ఏది వాడద్దు అనంటే తనకి దానికి సంబంధించి వర్క్ చేసి చాలా డెడికేట్ చేశాడు. ఈరోజు మీరు అవుట్పుట్ చూస్తున్నారు అనంటే సో క్రెడిట్ టు కిషోర్. అలాగే ఎడిటింగ్ అండి, సో ఒక చిన్న షార్ట్ గురించి మేము ఒక రోజంతా ఎడిట్ చేయడం మానేసి చాలా డిస్కషన్ చేసాం. ఎందుకు అనంటే తెలుగులో నాకు అంటే బేసిక్గా నేను స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు ఇష్టపడుతూ ఉంటాను. వన్ నేను ఒక్కడిని అనే సినిమా నాకు చాలా ఫేవరెట్ మూవీ, బట్ అది ఎక్కడో జనానికి కనెక్ట్ అవ్వలేదు అని అంటే చిన్నది ఏదో మిస్టేక్ అవ్వింది అన్నది. అది నా మూవీలో అవ్వకూడదు అనేది నేను దాని రిఫరెన్స్గా తీసుకుని చాలా హార్డ్ వర్క్ చేయవలసి వచ్చింది. ఆ విషయంలో నాకు మా ప్రసాద్ గారు, చోట ప్రసాద్ గారు చాలా హెల్ప్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలనంటే నాకు ఈ మూవీలో 3 సాంగ్స్లో నా ఫేవరెట్ సాంగ్ అంటే యాక్చువల్ ప్లే చేయలేదు, రెప్పే వేసేలోగా చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ రాసిన కేకే గారు, అలాగే దానికి మంచి ట్యూన్స్ ఇచ్చిన మార్క్ రాబిన్ గారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నేను ఆయన గురించి చెప్పవలసి లేదు. ఇప్పటికే ఆయన జాంబిరెడ్డి కానీ ఆ అని కానీ ఇలా చాలా సినిమాలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటన్నా చూశారు. సో ఈ మూవీలో కూడా ఆ లెవెల్ తగ్గకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ రాబిన్ గారు. ఇంకా మా లైన్ ప్రొడ్యూసర్, మా కో ప్రొడ్యూసర్, యాక్చువల్లీ వీళ్ళు ఎవరికి సినిమా ఫీల్డ్ గురించి ఒక చిన్న అవగాహన కూడా లేదు. సో ఒక 4 డేస్ షెడ్యూల్లో వాళ్ళ కన్ఫ్యూజన్ ఇదంతా చూసి నాకే భయం వేసింది, అంటే లేని టెన్షన్స్ అన్నీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నామని. బట్ ఆ 4 డేస్ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని సినిమా ఎంటర్ ఎక్కడ నాకు ఏది కావాలో అన్నది అరేంజ్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఒక కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు సినిమా తీయడం అంటే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 3 షెడ్యూల్ అంటే మన వెనకాల ఉన్న టీం అండి. ఆ టీం మా పవన్ గారు కానీ విజయ్ గారు కానీ అందించారు. థ్యాంక్ యూ విజయ్ గారు, పవన్ గారు. సో ఇంకా మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి. కొత్త ప్రొడ్యూసరు సినిమా వచ్చి ఒక మేము ఒక 6 మంత్స్లో ఫినిష్ చేయాలనుకుంటే అది 1.5 ఇయర్ అయిపోయింది అని అంటే దానికి ఆయనకున్న పేషెన్స్ కానీ ఆయనకున్న డెడికేషన్ కానీ నేను ఈ స్టేజ్గా ఒక 2 మాటలలో చెప్పలేను. సో ఒక మంచి ఫ్యాషన్తో వచ్చాడు, అంత ఫ్యాషన్తో మేము మూవీ చేసాం. రేపొద్దున్న నవంబర్17 ఆ అవుట్పుట్ ఏంటన్నది మీరు చూస్తారు. సో మీ అందరు బ్లెస్సింగ్ ఉండాలి, ముఖ్యంగా మీడియా మిత్రులది. సో బిఫోర్ మీ అందరు కూడా షో చేస్తాం. ఇంకా లాస్ట్ మా ప్రవీణ్ గారి గురించి మాట్లాడాలి. ఆయనకి నేను కథ చెప్దాం అనేసి ఫోన్లో కాంటాక్ట్ చేసినప్పుడు నేను ఇప్పటిదాకా కామెడీ చేస్తున్నాను కదా బ్రదర్, ఇది ఎలా ఉంటుంది అని అంటే మీరు కామెడీ చేశారు కదా చాలా, సో ఇది ఒకసారి ట్రై చేయండి అని అన్నాను. ఆ ఒక్క మాటగా ఆయన వచ్చి ఆయన వేరే షెడ్యూల్ ఉన్నా కానీ మాకు కమిట్ అయ్యారు. సో థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, డెఫినెట్గా మీరు ఏదైతే నమ్మి ఈ క్యారెక్టర్ చేశారో అది రేపు రిలీజ్ తర్వాత పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఆ రెస్పాన్స్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా మా హీరోయిన్ అన్సిక గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ నేను లాక్డౌన్ టైంలో వాళ్ళని కాంటాక్ట్ చేశాను. అప్పటిదాకా నాకు ఏంటంటే 3 హీరోయిన్స్ని కాంటాక్ట్ చేసినప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, జూమ్ కాల్లో చెప్పమన్నారు. సో బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే మేడం నేను 3.5 అవర్స్ చెప్పాలి, ఇది ఎక్కడైనా డిస్కనెక్ట్ అయితే మొత్తం మొదటి నుంచి వస్తుంది అని అంటే వాళ్ళందరూ లేదు ఈ టైంలో లేదు అన్నారు. బట్ అనుష్క మ్యామ్ని కాంటాక్ట్ చేసినప్పుడు ముంబై రామ్మన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎక్కడో కూర్చొని లాబీనని ఎక్కడ కూర్చొని చెప్తానన్నారు. వాళ్ళ ఇంట్లోనే కథ నేరెట్ చేశాను. సో అంటే ఒక సినిమా పట్ల ఆవిడకి ఆల్రెడీ 50 మూవీస్ చేసిన ఆవిడ అంత డెడికేట్తో ఒక్కొక్క కథని కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం అని అంటే అది చిన్న విషయం కాదండి. అంటే ఆ ట్రావెలింగ్లో ట్రావెల్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. థ్యాంక్ యూ అనుష్క మ్యామ్. సో వాళ్ళ మమ్మీ కానీ అనుష్క మ్యామ్ కానీ కథని ఎంత బలంగా నమ్మారు అని అంటే వీక్లీ అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది, రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు, ఎలా వెళ్ళండి, అంటే వాళ్ళున్న ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుని ఇది చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో నవంబర్ 17 రిలీజ్ అండి. సో మీ మీడియా మిత్రులు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.